పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు సినిమాల్లో మనం సాంగ్ చేయకపోతే ఇక్కడ మెడ రుద్దుకుంటా ఉంటారు, మట్టి నలుపుకుంటాకి అట్లా చేస్తుంటాడు ఆయన. ఆయన పేరు పవన్ కళ్యాణ్ అతనేనా? పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఇక్కడ మెడ రుద్దుకుంటా ఉంటాడు, మట్టి నలుపుకుంటా ఉంటాడు అతనా? ఆయన గురించేనా? ఏంటి ఏమన్నాడు, నన్ను ఏమన్నాడు? చిడతలు వాయించటంలో కూడా డబ్బు సంపాదించటం అనేది ఎవడి వల్ల అయిందంటే ఈ భూప్రపంచం మీద మన చిడతల నాయుడికి అయింది, ఇంకెవడు కావాలా? ఇప్పుడు నేను గుండెల్లో అభిమానం పెట్టుకుని ఒకవేళ మన ఆయన మెడ మీద మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయన ఏదో చెప్పావు కదా మా సినిమా పేరు, యాక్టర్ పేరు, ఆయన చిడతలు వాయిస్తే నన్ను అంటున్నాడు అన్నావు కదా. నాకు రాజశేఖర రెడ్డి మీద గుండె నిండా అభిమానం ఉంది. చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి గారి నుంచే తప్పితే ఇంకోటి మాట్లాడినాం. రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తాను ఆయన కొడుకుగా. నేను చచ్చేంత వరకు వాళ్ళకి చిడతలు వాయించని, వాళ్ళని లేకపోతే భజన చేయని, ఏం చేసినా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చేస్తాను నేను. నాకు అది స్వామి భక్తి, నేను భక్తుడిని రాజశేఖర రెడ్డి గారికి భక్తుణ్ణి. చచ్చిపోతా కూడా రాజశేఖర రెడ్డికి భయం చేస్తే చచ్చిపోవాలనుకుంటా నేను, తప్పే ఉంది దాంట్లో. రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఆయన కొడుకుగా అభిమానిస్తాను, భయం చేస్తాను, దాంట్లో నాకేం స్వార్థం లేదు కదా. స్వామి భక్తి ఉంది, భక్తి తప్పితే నాకేం దాంట్లో లేదు కదా. కానీ మన చిడతల నాయుడికి 2013-14 సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్లో బాగా ఖరీదైన అది పెళ్లిళ్ళు జరుపుకుంటారు దాన్ని ఏదో ఫంక్షన్ హాల్ అంటాం కదా, ఆ పెళ్లిళ్ళు హైటెక్స్ అదే 50 లక్షల కోటి రూపాయలు అద్దె అంటారు. మామూలుగా బాగా డబ్బున్నోళ్ళు తప్పితే ఎవరు దాంట్లోకి శుభలేఖలు కూడా ఎవరు అంతంత పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అక్కడ మీటింగ్ పెట్టి విలేకరులను పిలిచి పాప అమాయకులైనటువంటి ఫ్యాన్స్ని పిలిచి ఏం చెప్పి అక్కడ చిడతలు ఎవడ కొట్టాడు? సోనియా గాంధీకి రివర్స్ చిడతలు కొట్టాడు, మోడీకి చిడతలు కొట్టాడు. నెలతెరక్కుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చిడతలు కొట్టాడు. ఆ చిడతలు కొడతంలో లాభం పొందింది ఎవరు? అంటే క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడు గారు. అది అయిపోయింది 14 నుంచి 17 దాకా చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొట్టాడు. మోడీకి మళ్ళీ మోడీని మర్చిపోయాడు. మోడీ ఎవరో నాకు తెలియదు, మోడీ నాకు పరిచయం లేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోడీ అని చెప్పని మాట్లాడారు. ప్రశ్నిస్తాకి పార్టీ పెట్టా అన్నారు, పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2017లో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ చిడతలు కొట్టాడు, పేమెంట్ ఇవ్వట్లేదని మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నాడు. మళ్ళీ 19 వచ్చేప్పటికీ అనుకూలమైన చిడతలు కొట్టాడు. మోడీని పాసిపోయిన లడ్డు అని చెప్పని రివర్స్గా తిట్టావు, చిడతలు కొట్టావు రివర్స్ చిడతలు. మళ్ళీ 19 ఓట్లు ఎలక్షన్లు ఓడిపోగానే మళ్ళీ మోడీ కాళ్ళకాడికి చేరావు, మళ్ళీ చిడతలు కొట్టుకుంటా దీనికి వెళ్ళావు. మళ్ళీ దానికి ముందు ఎన్నికలకు ముందు ఇంకోటి జరిగింది, కమ్యూనిస్టులకు ఎర్ర జెండాల వాళ్ళకి చిడతలు కొట్టావు. ఓట్లు అయిపోగానే ఎర్ర చిడతల పక్కన పడేసి మళ్ళీ కాషాయ చిడతలు పట్టుకున్నావు. ఇన్ని చిడతలు కొడతాం కూడా నీకు వ్యాపారం అయింది మీకు కానీ నేను స్వామి భక్తి. రాజశేఖర రెడ్డి అయితే పిచ్చని నాకు, నేను ప్రపంచం అంతా తెలుసు, నా కుటుంబానికి తెలుసు. నా ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి దేవుడి గదిలో దగ్గర నుంచి నా ఇంటి హాల్లో కానీ అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి బొమ్మే ఉంటుంది. నా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చిడతలు కొడితే తప్పేంటి? భయం చేస్తే తప్పేంటి? చిడతలు కొడితే తప్పేంటి? అది నా భక్తి పూర్వకం కొడతా, క్యాష్ పూర్వకం క్యాష్ కోసం కొట్టను కదా. క్యాష్ కోసం కొట్టేది మన చిడతల నాయుడు. ఇప్పుడు ఏం కొట్టాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇవాళ? ఏం రాజకీయ పార్టీ అన్నాడు, ఏం చేశాడు? అంటే చిడతలు కొట్టినా, చిడతలు ఎదురు కొట్టినా, ఎదురు చిడతలు కొట్టినా, అనుకూలమైన చిడతలు కొట్టినా, ఏదైనా ఆయనకి క్యాషే.
ఆయన ఇంకేమన్నాడమ్మా చిరతల నాయుడు గారు? పులివెందుల్లో పెట్టుకున్నా, వైజాగ్ లో పెట్టుకున్నా అసెంబ్లీ అక్కడికి వచ్చేస్తాను మేడం. అక్కడ పెడతాను ఎవరని చెప్పారు ఈయనకి? పులివెందుల్లో వైజాగ్ లో అసెంబ్లీ పెడతాను ఎవరని చెప్పారంట? ఏమంటే ఆయన తొంత ఎట్లా ఉంటుందంటే, చిరతల నాయుడు గారిది, ఆయన ఒక బొమ్మ ఇది ఆయన ట్వీట్లోంచే ఇచ్చాడు, మీరు కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నిన్న వకీల్ షాప్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీలు, ఆంధ్రావాసీలు, అడవి తల్లిలో మంటపడ్డ వారికి ఈయన ట్వీట్ పెడుతూ దాని కింద ఇంకోటి పెట్టాడు. ఈయన జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన స్థితిగతులు బాధ కలిగించాయి, ఆదివాసీల సంస్కృతి పరిరక్షించబడాలి, వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి జనసేన జనసైకులు నిరంతరం వారికి అండగా ఉంటారంట. ఇక మామూలు కుక్క దాక పట్టుకుని గోదావరి ఈదినట్టే అరకోళ్ళు కనుక ఈయన నమ్ముకుంటే, ఈయన షూటింగ్ లో సెట్ వేసి అడవి సెట్ వేసి అడవిలో అరకు నుంచి మనుషులు తెచ్చి ఈయన నిజంగా అరకులో అరకు వెళ్ళాడని ఆవిడ అనుకునేట్టు ఇవన్నీ కూడా ఏంటంటే సెట్టింగ్లు, భ్రమలు, ఇదంతా సెట్టింగ్లు, సినిమాలు ఎవరు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెంటనే ఒక పులివెందుల్లో ఒక అసెంబ్లీ సెట్ వేసినట్టు వెనకాల వేసి, లేకపోతే వైజాగ్ వెనక వైజాగ్ సముద్రం వేసి అసెంబ్లీ సెట్ వేసి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనందరికి చూపిస్తారు సినిమా. ఇది సినిమా ఇదంతా ఎందుకు? అసలు 2014లో అదేనమ్మా ఆయన పేరు ఏంటి చెప్పావు కదా, చిరతల నాయుడు. ఆ చిరతల నాయుడు గారు 2014లో చంద్రబాబుకు ఓటేయమని చెప్పాడు. ఈయన ఓటేయమని ఇది నా ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు పంట నష్టపోతే ఎంత ఇచ్చింది పవన్ నాయుడు గారు, ఏమంటే చిరతల నాయుడు గారు ఎంత ఇచ్చింది మీ నీ నీ పార్ట్నర్షిప్ లో నీ జాయింట్ ప్రభుత్వం? తుఫాన్లు వచ్చి పంట దెబ్బతింటే రైతులకు ఎంత ఇప్పించావు నువ్వు? అప్పుడు ఏ అసెంబ్లీని ముట్టడించావు బాబు కన్నా, ఏ అసెంబ్లీని ముట్టడించావు నువ్వు అప్పుడు? అప్పుడు ఎంత ఇచ్చారండి మనం, నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కలిసి? గుర్తులేదా? గుర్తు చేయాలా? నువ్విచ్చిన దానికంటే కూడా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం, అంటే 50%. నువ్వు నీ పార్ట్నరు కలిసి ఓటు అడుక్కుని 5 ఏళ్ళు ప్రభుత్వం అధికారాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం కంటే రైతు పంట నష్టానికి 50% పైబడి ఎక్కువగా ఇస్తూ, అదొకటే కాదు నువ్వు నీ పార్ట్నరు కలిసి రైతులకు ఎగ్గొట్టి ఎగనామం పెట్టి పంగనామాలు పెట్టి వెళ్ళారు నువ్వు నీ పార్ట్నరు కలిసి. ఇన్పుట్ సబ్సిడీలు 2016, 2017, 2018లో వచ్చిన తుఫాన్లన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలకి అన్నిటికీ కూడా కన్నా ఇన్పుట్ సబ్సిడీలని పంగనామాలు పెట్టెళ్తే నీ జగన్ రెడ్డి ప్రభుత్వమే కట్టింది డబ్బులు బాబు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.